38 యోబు గ్రంథము. దేవుడు యోబుతో మాట్లాడుట ఎంత క్షేమమైనది. దేవుని వాక్యము ఇక్కడ మనకి చాలా మహాప్రభావంతో చెప్పబడుతున్నది. ఏంటది? దేవుడు యోబుతో మాట్లాడుట. దేవుడు అంటే సృష్టికర్త. యోబు ఎవరు? మరి మనుష్యుడు, మరి నీతిమంతుడు, యథార్థవంతుడు, మాట తప్పనివాడు. ఆయన పరిశుద్ధుడు, యథార్థవంతుడు, న్యాయవంతుడు. కాబట్టి దేవుడు యోబుతో మాట్లాడుతున్న విషయాలు మనం ఈ 38 అధ్యాయాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాం. అప్పుడు యెహోవా సుడిగాలిలో నుండి ఇలాగున యోబుకు ప్రత్యుత్తరం ఇచ్చెను. జ్ఞానము లేని మాటలు చెప్పి ఆలోచనను చెరుపుచున్న వీడెవడు? పౌరుషము తెచ్చుకొని నడుము బిగించుకొనుము. నేను నీకు ప్రత్యుత్తరము, నేను నీకు ప్రశ్న వేయుదును, నీవు దాన్ని నాకు తెలియచెప్పుము. నేను భూమికి పునాదులు వేసినప్పుడు నీవెక్కడ ఉంటివి? నీకు వివేకము కలిగినలా చెప్పుము. నీకు తెలిసిన ఎడలా దాని పరిమాణము? నియమించిన వాడెవడో చెప్పుము. దాని మీద పరిమాణము కొలవేసిన వాడెవడో చెప్పుము. దాని స్తంభములు పాదులు దేనితో కట్టబడినవో చెప్పుము. ఉదయ నక్షత్రములు ఏకముగా కూడి పాడినప్పుడు దేవతలు దేవదూతలందరూ ఆనందించి జయధ్వనులు చేసినప్పుడు దాని మూలరాతిని వేసిన వాడెవడు? సముద్రమును దాని గర్భముల నుండి పొర్లి రాగా తలుపులు చేత దాన్ని మూసిన వాడెవడు? నేను మేఘమును దానికి వస్త్రముగాను, అంధకారము దానికి పొత్తు గుండగాను చేసినప్పుడు ఉంటివా? దానికి సరిహద్దు నియమించి దానికి అడ్డగడియలను తలుపులను పెట్టినప్పుడు నీవు ఇంతవరకే కానీ మరి దగ్గరకు రాకూడదని ఇక్కడే నీ తరంగములు పొంగు అనబడునని నేను చెప్పినప్పుడు నీవు ఉంటివా? అరుణోదయమున భూమి దిగంతముల వరకు వ్యాపించినట్లు అది దుష్టులలో తనలో నుండి కుండ దులిపి వేయినట్లు నువ్వు ఎప్పుడైనా ఉదయమును కలుగు చేస్తువా? అరుణోదయములకు దాని స్థలము తెలిపితివా? ముద్ర వలన మంటికి రూపము కలుగు చేసినట్లు అది పుట్టగా భూముఖము మార్పునందును. విచిత్రమైన పనిగల వస్త్రములే సమస్తమును కనబడును. దుష్టుల వెలుగు వారి యొద్ద ఉండి తీసివేయబడును. వారెత్తిన బావు విరగొట్టబడును. సముద్రపు భూటల్లోనికి నీవు చచ్చితివా? సముద్రమును అడుగున నీవు సంచరించితివా? మరణద్వారము నీకు తెలియబడినా మరణాంధకార ద్వారములు నీవు చూచితివా? భూమి వైశాల్యమంతో నీవు గ్రహించగలవా? నీకు తెలిపిన ఎడలా చెప్పుము. వెలుగు నివసించే చోటు నీవు చోటునకు పోవు మార్గమేది? చీకటి అనుదాన్ని ఉడికపట్టేది. దాని సరిహద్దులను నీవు వెలుగును కనుగొని పోవచున్నవా? దాని గృహమునకు పోవు త్రోవలను వెలిగినవా? అంతయు
నీకు తెలియబడి ఉన్నది కదా, నీవు బహు వృద్ధుడవు, నీవు అట్టి అప్పటికి పుట్టి ఉంటివా, నీవు మహిమ యొక్క నిధుల్లోనికి హిమం యొక్క నిధుల్లోనికి చచ్చితివా, ఆపత్కాలము కొరకు యుద్ధము కొరకును యుద్ధ దినము కొరకును నేను దాచించిన వడగండ్లను నిధులు నీవు చూచితివా, వెలుగు విభాగింపబడినప్పుడు దా చోటికి మార్గమేది, తూర్పుగారి ఎక్కడ నుండి వచ్చి భూమి మీద నకముఖాల వ్యాపించును, నిర్మానుష్య ప్రదేశం మీదను జనుల్లేని ఎడారులోను వర్షమును కురిపించుటకును, పాడైన ఎడారిని తృప్తిపరచుటకును, లేతగడ్డి మొలిపించుటకును, వరద నీటి కాలువలను ఉరుములోని మెరుపును మార్గమును నిర్ణయించేవాడెవడు, వర్షములకు తండ్రి నాడా మంచు బిందువులు పుట్టించిన వాడెవడు, మంచుగడ్డ ఎవని గర్భములో నుండి వచ్చును, ఆకాశము భూమి నుండి దిగు మంచు ఎక్కడ పుట్టించను, జనములు రాత్రి వలె గడ్డబట్టును, అంధకార జలములు ముఖము గట్టిపడును, ఉత్రికా నక్షత్రములను నీవు బంధించినవా, మృగశీర్షిక కట్ల ఇప్పగలవా, వాటి కాలములలో నక్షత్రములు వచ్చినట్లు చేయగలవా, సప్తర్షి నక్షత్రములను వాటి ఉపనక్షత్రములను నీవు నడిపింపగలవా, ఆకాశమండలపు కట్టడలను నీ వెలుగుదువా, దానికి భూమి మీద ప్రభుత్వము నీవు స్థాపింపగలవా, జనములు నిన్ను కప్పునట్లు మేఘములకు నీవు ఆజ్ఞ ఇయ్యగలవా, మెరుపులు బయలు వెళ్ళి చిత్తము ఉన్నానని నీతో చెప్పినట్లు నీవు వాటికి బయటికి రప్పించగలవా, అంతరింద్రములలో జ్ఞానం ఇచ్చిన వాడెవడు, హృదయములకును తెలివిలిచ్చిన వాడెవడు, జ్ఞానము చేత మేఘములను వివరింపగలవాడెవడు, ధూళి బురదేయి పాలనట్లు మట్టి పిల్లలు ఒకదానికొకటి అంటుకున్నట్లు, ఆకాశ కలశములలోని వర్షము కుమ్మరించేవాడెవడు, ఆడు సింహము నిమిత్తం నీవు ఎరను వేటాడేదివా, సింహపిల్లలు తమ తమ గుహలో పండుకున్నప్పుడు తమ గుహలో పంచి ఉన్నప్పుడు నీవు వాటికి ఆకలి తీర్చదవా, తిండి లేక తిరుగులాడుచు కాకి పిల్లలు దేవునికి మొరపెట్టినప్పుడు కాకి ఆహారం సిద్ధపరిచేవాడెవడు, ఈ మాటలు మన ఇద్దరు కొరకు కొన్ని మాటల్ని మళ్ళా జ్ఞాపకం చేసుకుందాం. కీర్తన గ్రంథం 38 యెషయాని ఘనమైన నామం బట్టి స్తోత్రములు. మేము చదవబడిన ఈ వాక్యమును మరొకసారి తలంచినట్లుగా దాంట్లో రహస్యాల్ని బయలుపరిచిన మర్మాల్ని మేము గ్రహించుటకు మా హృదయాలను తెరిచి మా హృదయంలో నింపి నిన్ను మేము గణపరచుటకు నిన్ను దేవునిగా రక్షకునిగా ప్రభువుగా దేవా తలంచి స్తోత్రించి కీర్తించి ఆరాధించి నిన్ను గణపరచినట్టుగా కృప దయచేయమని చదవబడిన ఈ లేఖనములు ప్రభా దేవాది దేవుడు అయిన నీవు యోబుకు తెలియచేసిన ఈ విషయములను మేము గ్రహించుటకు సహాయం చేయమని మా అంతర్యాన్ని
హృదయాన్ని తెరిచి నీ మాటలు మాలో నిలిచినట్లు చేయమని ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమేన్. మా ఇక్కడ మనం దేవుడు యోబుతో మాట్లాడుచున్నాం. ఒక మనిషిడు మనుషులతో మాట్లాడినప్పుడు కొన్ని వివిధ రకాలైనటువంటి విషయాలు మనకు తెలుస్తాయి. ఒక మనిషిని హృదయంలో ఉన్న తలంపులు, హృదయ అంతరంలో ఉన్న విషయాలు మనం తెలుసుకోవాలంటే మనం చూసి తెలుసుకోలేము. ఆయన చెప్పిన విషయాల్ని అయితే మనం తెలుసుకోవటానికి దేవుడు గ్రహింపు జ్ఞానాన్ని దేవుడు దయచేస్తున్నాడు. ఇక్కడ చెప్పబడిన మాటల్లో అప్పుడు యెహోవా సుడిగాలిలో నుండి ఇలాగ యోబునకు ప్రత్యుత్తరం ఇచ్చాను. యోబుకి ప్రత్యుత్తరం ఇచ్చాడు ఎవరో దేవుడు సుడిగాలిలో నుండి. మా ఒక విషయం, సుడిగాలి వేస్తుంది, ఆ సుడిగాలిలో ఏమైనా వినగలమా? మనం గాలి వీస్తుండగా ఏమైనా మనకు వినపడుతుందా? మనం గ్రహించగలమా? యోచన చేయగలమా? మనకేమైనా అర్థం అవుతుందా? అది ఏం అర్థం అవుతుంది. గాలి విపరీతంగా అయితే మన ముఖాన్ని చెవుల్ని అయితే ఎంతో మరి ఒక మాటను మనం గ్రహించలేము. మనం మాట్లాడుతుండగా ప్రక్కన ఒకళ్ళు మాట్లాడితే మన మాటలు కూడా అర్థం బాగు. ఇక్కడ అంటున్నాడు, జ్ఞానము లేని మాటలు చెప్పి ఆలోచనను చెప్పి వీడెవడు? ఏమంటున్నాడు? జ్ఞానము లేని మాటలు చెప్పి ఆలోచన చెరుపు వీడెవడు? పౌరుషం తెచ్చుకొని నడుము బిగించుకొను. నేను నీకు ప్రశ్న వేయదును, నీవు దాన్ని నాకు చెప్పు. నేను భూమికి పునాదులు వేసినప్పుడు నీవెక్కడ ఉంటేవి? నీ వివేకము కలిగినలా చెప్పు. దేవుడు ఏం చేశాడు? భూమికి పునాదులు వేసాడట. ఇంటికి మనం పునాదులు వేస్తాం, మరి కనీసం 5-6 అడుగులు లోతు పునాది తవ్వి, గొయ్యి తవ్వి మనం కాంక్రీట్ వేసి అక్కడ స్తంభాలు మనం వేయగలం ఒక ఇంటికి. కానీ ఈ ప్రపంచానికి, భూగోళం మీద అంతటికీ, ఎక్కడైతే భూమి అయితే ఉందో ఆ అన్నిటికీ దేవుడు ఏం చేశాడట? పునాది వేస్తాడు. పునాది అంటే గృహం కట్టడానికి మనం పునాది వేస్తాం. ఆయన భూమిని స్థిరపరచడానికి ఆయన పునాది వేస్తాడు. ఇంత పెద్ద ఈ భూగోళం మీద పునాది వేశాడని దేవుడు చెప్తున్న మాట మనం గ్రహించాలి. ఎలా గీశాడంటారు? ఎక్కడ మొదలు పెట్టాడు? తూర్పున, పడమట, దక్షిణాన, ఉత్తరాన, ఎక్కడ మొదలు పెట్టి 4 దిక్కులు ఉన్నాయి. అయితే ఈ 4 దిక్కులు ఎక్కడ మొదలు పెట్టాడు అంటే అయితే చాలా ఆశ్చర్యకరమైన విషయం. నీకు తెలిసిన ఎడల దాని పరిమాణమును నియమించిన వాడు ఎవడో చెప్పు. భూమికి పరిమాణం ఎంతైతే పరిమాణం ఉందో మరి దానికి మనం తెలుసుకోవాలి.
మనం గ్రహించేది ఎంతవరకు ఏంటంటే, మూడు వంతులు నీళ్లు, ఒక వంతు మాత్రమే భూమి ఉంది. ఈ ప్రపంచం అంతట్లో మూడు వంతులు అంటే నాలుగు భాగాలు చేస్తే మూడు భాగాలన్నీ నీటితోనే ఉన్నాయి. ఆ నీరు కూడా నీటి కింద కూడా ఏముంటుంది, నీటి కింద ఏముంటుంది, అది కూడా భూమి. ఎంత లోతు అనేది మనం చెప్పశక్యము కానిటువంటిది. ఈ సముద్రము మరి సాధారణంగా పల్లెటూరులో పెద్ద చెరువులు ఉంటాయి. ఆ చెరువులు కొన్ని ఎకరాలు ఉంటాయి. అవి పంట భూములకి వర్షం కురిసినప్పుడు దానిని నింపబడి దానికి ప్రక్కన కాలువలు తవ్వి చాలులోనికి విడిచి పెడతారు. ఇదంతా గొప్ప అద్భుతమైన ఆశ్చర్యమైనటువంటి క్రియ. సముద్రం మరి ఎంత లోతుందో మనం కనుగొనడం చాలా కష్టం. సముద్రం నీటి నింపబడింది, సముద్రపు కింద భూమి దానికి అయితే ఆ భూమి ఆ సముద్రం కింద భూమికి తలుపులు వేసాడట. భూమి కింద సముద్రం కింద భూమికి తలుపులు అమర్చాడట. జలప్రళయం అయినప్పుడు కొండలకు మించిన ప్రవాహం ప్రపంచం అంతా మునిగిపోతే మళ్ళా 150 రోజులకి ఆ నీరు కింద సముద్రపు తలుపులు తెరిచి దానిలోనికి నీరుని మరి పంపినప్పుడు 150 దినాలు పట్టిందంట. అంత నీరు అయితే సముద్ర అడుగున దానికి తలుపులు ఉన్నాయట. అయితే అవి మళ్ళా ఈ నీరు ఇంకిపోకుండా సముద్రంలో ఉన్న నీరు ఇంకిపోకుండా పదిలపరిచిన సందర్భాలు కూడా ఉన్నవి. అయితే ఇక్కడ ఏమంటున్నాడు, నీకు తెలిసిన పరిమాణము భూ నియమించిన వాడెవడో చెప్పుము, దాని మీద పరిమాణం కూడా వేసిన వాడెవడో చెప్పుము, దాని స్తంభములు పాదులు దేనితో కట్టబడినో చెప్పుము, ఉదయ నక్షత్రములు ఏకముగా కూడి పాడినప్పుడు దేవదూతలందరూ ఆనందించి బోర ధ్వని చేసినప్పుడు మూల రాతిని వేసిన వాడెవడు సముద్ర దాని గర్భమును ఉండి పొల్లి రాగా తలుపులు చేత దాన్ని మూసినవాడు ఎవడు. సముద్రానికి కూడా అంటే కింద భూమి మీద వాటికి పునాదులు వేసేట. ప్రవాహాలు అవి ఇంతవరకే సముద్రం ఇంతవరకే వచ్చి సముద్రము ఆ యొక్క మరి ఒడ్డుకు వచ్చినప్పటికీ అవి దాన్ని ఆపివేసిన వాడు ఎవడు అంటే దేవుడు. మనం మంగళపాతంలో సముద్రంలో పెద్ద పెద్ద అలలు కొట్టుకుని వస్తాయి. అంత పెద్ద అలల్ని ఈ చివర భూమి దగ్గరికి ఆ తిప్ప దగ్గరికి వచ్చేటప్పటికి దాన్ని అణిచివేస్తున్నాడట. ఆ అణిచివేసేవాడు ఎవరు? ఎంతమంది మనుషులు అయితే దాన్ని ఆపగలరు? ఎంతమంది మనుషులు అయితే దాన్ని ఆపి దాన్ని విస్తరించకుండా చేయగలరు ఎవరంటే ఎవరూ లేదు, దేవుడే. అంచేత దేవుడు మహోన్నతుడు, మహాకారుడు,
మహోన్నతుడైన ప్రభావం కలిగినటువంటి దేవుడు సృష్టికర్త. మానవుణ్ణి అయితే మానవుడు చెప్తున్నాడు, తల్లి గర్భము నుండి ఉద్దరింపు చేసిన వాడు దేవుడు. అది ఆశ్చర్యం. మరి ఇన్ని దినాలు ఆ తల్లి గర్భంలో శిశువు ఉండటం ఏర్పాటు చేసిన వాడు ఎవరు? దేవుడు. ఇవన్నీ మనం ప్రశ్నలు వేసుకుంటే చాలా విచిత్రమైన విషయాలుగా మనకి కనబడతాయి. మరి ఒక గర్భంలో ఇద్దరు శిశువులు ఉండటం మనం దేవుని వాక్యం చెప్తుంది. ఎవరుండ ఇద్దరు శిశువులు తెలుసా మీకు? యాషావు, యాకోబు. ముందు యాష, తర్వాత యాకోబు. ఒక గర్భంలోనే తల్లి గర్భంలో రూపించిన వాడు ఎవరా అంటే ఎలా చేశాడో, ఎలా విడమర్చాడో, ఒక శిశువుకి ఒక శిశువుకి అతుకోకుండా తల్లి గర్భంలో ఎలా రూపించాడో మనం గ్రహించలేని విషయాలు. మొదట ఒక శిశువు వస్తే మళ్ళా రెండవ శిశువు బయటికి రావటం దేవుని యొక్క మహత్కార్యాలు, మహోపకారాలు అని. కానీ దేవుడు చెప్పిన మాట ఏంటంటే యాషావు మడిమను పట్టుకుని యాకోబు వచ్చాడట. ఇది గొప్ప అద్భుతమైన విచిత్రమైన సంఘటన. గర్భంలో ఉండగానే మనం పిల్లలు వారు జన్మింపకముందే ఒకరు కాలు పట్టుకుని ఒకరు రావటం అనేటువంటిది ఎంత అద్భుతమైన ఆశ్చర్యమైన విషయం. దేవుడు దానికి ప్లాన్ ముందే చెప్పాడు. ఇసాకు కుమారుడైన ఇసాక్కి, అయితే తన భార్య అయిన ఇసాకు భార్య రెబెకాకు, నీ గర్భంలో ఉన్న శిష్యులు ఒకడి కంటే ఒకడు అధికుడు అవుతాడు, నేను యాషావు మొదట వచ్చేవాడు నేను ద్వేషించాను, యాకోబు నేను ప్రేమించాను అన్నాడు. మరి యాషావు ఇద్దరు ఒక తల్లి గర్భంలో ఉన్నవాళ్ళే, దేవుడు వారిని రూపించాడు వేరు వేరు అవయాలుగా ఒకరికొకరి సంబంధం లేకుండా. కానీ యాకోబు మడిమెను పట్టుకుని ఆయన యాషావు మడిమెను పట్టుకుని వచ్చాడు. చాలా విచిత్రమైన విషయాలు. మరి దేవుడు చేసిన మహోపకారాలు మనం గ్రహించలేము. అయితే ముందుగా ప్రవచించాడు, నీకు నీ గర్భములో కవల వారు ఉన్నారు, యాషావు మడిమెను పట్టుకుని యాకోబు వస్తాడు. అయితే యాషావు కంటే యాకోబు చాలా ప్రజ్ఞ కలిగిన పరాక్రమమైన వ్యక్తిగా నేను చేస్తున్నానని చెప్పాడు. అయితే నిజంగా యాషావుకి మరి పిల్లలు ఉన్నారు, కానీ యాకోబుకి 12 గోత్రకర్తలను సృజించాడు. ఇది చాలా మనము యోచిస్తే మనం మన జ్ఞానానికి అందదు. 12 గోత్రకర్తలను మరి యాకోబుని అంతగా గణపరిచిన ఒక గొప్ప మహాప్రభు.
అయితే ఆయన ఇక్కడ అంటున్నాడు, దేవదూతలందరూ ఆనందించి జయధ్వనులు చేసినప్పుడు దాన్ని మూలరాతిని వేసిన వాడు ఎవడు? సముద్రముల దాని గర్భము నుండి పోలిపారు తలుపులు చేత దాన్ని మూసిన వాడెవడు? ఈ విషయాలు మనం ఉంటే దేవదూతలందరూ ఆనందించారట. పరలోక సైన్య సమూహములు, దేవుడితో ఉన్న సైన్య సమూహములు ఆనందించాయట భూమికి పునాది వేసినప్పుడు. ఎవరైనా ఒక వ్యక్తి ఇల్లు కట్టుకోవాలంటే మనం పునాది వేయటానికి సహజంగా 10-15 మందిని పిలుస్తాం. మనమే వెళ్ళి గొయ్యి వేసి ఫౌండేషన్ వేసి దాంట్లో ప్రత్యేకత కలిగిన ఒక వ్యక్తిని పిలిచి, అయ్యా ఈ భూమికి ఈ ఇంటికి పునాది మరి వెయ్యాలి, పునాది రాయి వెయ్యాలి. నేను చాలా సంవత్సరాల నుండి చాలామంది ఇల్లు కట్టుకునేటప్పుడు ఎక్కడెక్కడో తీసుకువెళ్ళి ఇక్కడ మేము ఇల్లు కట్టుకుంటాం పునాది రాయి వేయమంటే రాత్రిళ్ళు కూడా తీసుకెళ్ళిన వాళ్ళు ఉన్నారు. కానీ మానవుల విషయాలు, దేవుని సంకల్పాలు మనం వీటిని పరిశీలించాలంటే అవి మనకు వివరించడం చాలా కష్టం. అయితే ఇంకా అంటున్నాడు, నేను మేఘమును దానికి వస్త్రముగాను. భూమి అంట మల్ల కప్పడట వస్త్రం, నేల మేఘమును దానికి వస్త్రముగాను, గాఢాంధకారము దానికి పొత్తు గుడ్డగాను చేసినప్పుడు ఉంటివా? పిల్లలు పుట్టినప్పుడు మా పిల్లలు పుడతారు, టైం అయింది గర్భపాలు అంటే దేవుడు తెలివి చేస్తున్నాడంటే పెద్దవాళ్ళు తల్లిదండ్రులు చిన్న చిన్న పొత్తుగుడ్డలు చిరిగిపోయిన బట్టలు శుభ్రపరిచి ఉంచుతారు. సముద్రానికి పునాది వేసినప్పుడు అయితే దేవుడు మహత్యాన్ని ఇక్కడ వివరిస్తున్నాడు. అయితే దేవుడు దాని సరిహద్దును నియమించిన దానికి అడ్డగడియలు తలుపులు పెట్టినప్పుడు ఆ క్రింద కూడా భూమికి తలుపులు అన్నానే ఇందాక మీతో చెప్పాను, తలుపులు గడియలు వేస్తాడని. అవి కిందకి ఆ నీళ్లు ఆ తలుపులు వేయితే పైకి రావట, ఆ తలుపులు వేస్తే కిందకి నీళ్లు దిగవు. ఇంత విచిత్రమైన అద్భుత జ్ఞాని ఎవరంటే మన ప్రభు దేవుడు, సర్వలోకమునకు సృష్టికర్త అయినటువంటి దేవుడు. 12వ వచనం, అరుణోదయం భూమి దిగంతముల వరకు వ్యాపించినట్లు అది దుష్టులలో తనలో నుండి తన లోనుండ దులిపివేయినట్లు నీవెప్పుడైనా ఉదయమును కలుగు చేస్తువా? మన ద్వారా ఉదయం కలుగుతుందా? శుభోదయం అంటే మనం మనుషుల వల్ల కలుగుతుందా? లేదు, దేవుడి వల్లే కలుగుతుంది. అయితే ఆ మాటకి చాలా అర్థాలతో కూడిన భావాలు ఉన్నవి. శుభోదయం అంటాం, అలాగే మన జీవితంలో ఎన్ని దినాలు ఎన్ని శుభోదయాలు మనం చూసాం. చాలామంది జీవితాలు అదృష్టవంతులుగా, పేరుగాంచిన వారుగా, ప్రభావం కలిగిన వారుగా వారికి ఆ పేరు అంకితం చేయబడి, కొంతమంది నష్టం అయితే కీడు అయితే శాపం కలిగే సందర్భాలు కూడా ఎదుర్కొన్న వారు కూడా ఉన్నారట. ఆయన అప్పుడు అంటున్నాడు 14వ వచనము, సముద్రమరణ మంటికి రూపము కలుగునట్లు అది పుట్టగా భూముఖము మార్మనందును. సముద్రానికి మంటికి రూపం ఏర్పరచాడే అన్నప్పుడు అది పుట్టగా భూముఖము మార్పునందును. విచిత్రమైన పనిగల వస్త్రము వలె
సమస్తములు కనబడును. ఏదో మరి భూమికి వస్త్రాలు కూడా కప్పి విచిత్రమైన నిర్మాణాన్ని చేసిన దేవాది దేవుణ్ణి మనం ఎంత ఘనపరచాలో, ఎంత స్థుతించాలో, ఎంత భయపరచాలో అనే విషయం ఇక్కడ కనబడుతూ ఉంది. దుష్టుల వెలుగు వారి ఎదురు నుండి తీసివేయబడును. ఎవరికి దుష్టులు కట, దుష్టులు అంటే దుర్మార్గులు, చెడ్డవారు, చెడు పనులు చేసేవారు అయితే వారికి ఏం చేయబడుతుంది, ఏం చేయబడుతుంది, వెలుగు వారి ఎదురు నుండి తీసివేయబడుతుంది. వెలుగు రాత్రి పగలు ఇలా కలుగు చేసేవాడు అంటే అవి మనం ఎంతో ఆశ్చర్యపడి, అంత గొప్ప దేవుణ్ణి మనం ఎలాగ మనం విడిచిపెట్టగలం, అంత గొప్ప దేవుణ్ణి ఎలాగ మనం స్మరించకుండా మానగలం, ఆయన సన్నిధిని మనం అయితే దేవునితో సత్సంబంధాన్ని కలిగి ఉండవలసిన అవసరత ఎంతైనా ఉన్నది. అయితే ఇక్కడ అంటున్నాడు, వారు ఎత్తిన బావు విరగొట్టబడును, సముద్రపు ఓటలో నీవు చొచ్చితివా, మహాసముద్రము అడుగున నీవు సంచరించితివా, మరణ ద్వారములు నీకు తెలియబడిన మరణాంధకార ద్వారములు నీవు చూచితివా, భూమి వైశాల్యం ఎంతో నువ్వు గ్రహించితివా. మనం ఒక మంచి విషయాన్ని గ్రహించాలి, ఏం చేశాడు నోవహు, నువ్వు నినివే పట్టణానికి వెళ్ళాలి అన్నాడు. ఆయన మరో పట్టణానికి ఎప్పేకిపోయే త్రోవలో వెళ్ళాడు. ఆ వాడ ఎక్కిన తర్వాత యోనాను బట్టి సముద్రంలో మహాప్రభావాన్ని కలుగు చేస్తాడు. మింగి ఆ వాడలోకి అయితే ఉన్నటువంటి స్థలంలో నుండి అతడు సముద్రంలో పడవేయబడ్డాడు. నన్ను బట్టే ఎంత కీడు దొరికి కలిగింది, మీరు నన్ను ఎత్తి సముద్రంలో పడేయండి అన్నాడు యోన. అయితే మనిషి అంత మనిషిని చూస్తుంటగా సముద్రంలో పెట్టడంటే మరణ కోపంలోనికి, కానీ ఆశ్చర్యమైన విషయాలు అవి. అప్పుడు ఇక్కడ ఏమని చెప్తున్నాడు, ఈ నోవహు తిమింగలం కడుపులోకి వెళ్ళాడు. తిమింగలం భూమి అంచు అంటే ఎంత లోతుందో ఆ అడుగు భాగానికి కూడా ఆ తిమింగలం సంచరించింది. అతడు ఎంత ఆవేదన చెంది, నేను ఎంతో అవిధేయుడునై నేను దేవుని మాట లోబడలేదు, దేవుని మాట వినలేదు, కాబట్టి నాకు ఎంత శిక్ష అనుభవించింది, అనుభవం కలిగిందని ఏడ్చి 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 ఎక్కిళ్ళు పడినంతగా నన్ను కనికరించి నన్ను లేవనెత్తు, నన్ను పైకి తీసిరా, నీ మాటను ఆజ్ఞను నెరవేరుస్తాను అన్నంతగా గగ్గోలుపడి ఏడ్చి ఏడ్చినటువంటి మరి తన జీవితంలో యోన భయంకర రోదన వినబడతాం. కరుడు నన్ను కప్పివేసి అంతటి అగాధ స్థలంలోనికి వెళ్ళిన స్థితిలో ప్రాణంతోనే ఉండి సముద్ర అగాధంలో తిమింగలం అనే చేప కడుపులో ఉండి ఇవన్నీ గ్రహిస్తున్నాడట. వీటన్నిటినీ యోచిస్తున్నాడు, గ్రహిస్తున్నాడు, ఎక్కడెక్కడ తిరిగాడో, ఎంత లోతుందో, తను ఎలాగ ఇవన్నీ కప్పినయో యోచిస్తున్నాడట.
మనం ఇక్కడున్నా మనము అమెరికా వాళ్ళతో మాట్లాడాలంటే సెల్లో మనం నెంబరు తీసుకుని ఒకసారి మనం పరిశోధించినట్లయితే ఇక్కడ నుంచి అమెరికాకి ఎంత దూరమో మనం దగ్గర ఉన్నటువంటి సెల్లు ఒక ఇన్స్ట్రుమెంటు దాని ద్వారా అంత దూరం వార్త వెళుతుందట. ఇంత పరిమాణము కలిగిన వైశాల్యం కలిగిన మాటలు ఇక్కడ పైకి లేకపోతే ఆ చివరి గోడ వరకు వినపడదు. అయితే దేవుడు సృష్టి దేవుడు చేసిన కార్యాలు ఆనాడు ప్రజలు యోన తెలుసుకోగలిగిన వాడుగా ఉన్నాడు. పశ్చాత్తాప వృద్ధుడైనప్పుడు దేవుడు ఆయనకి నియమించిన కాలం వచ్చినప్పుడు ఆయన్ని ఆ తిమింగిలం ఎక్కడ కక్కివేసిందంటే నినివే పట్టణంలో ఆ ఒడ్డున కక్కివేసి అప్పుడు ఎక్కడికి వెళ్ళాడు? యొప్పేకి వెళ్ళాలి. ఎక్కడికి వచ్చాడు? నినివే అక్క మరి ఆ బార్డు దగ్గరికి తిప్ప మరి అంచు వరకు వచ్చాడు. దేవుడు చేసిన కార్యాన్ని గ్రహించాలంటే చాలా అద్భుతం, ఆశ్చర్యం. మా దేవుడు ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిచ్చుడు తండ్రి, సమాధానకర్త అయిన అధిపతి అని ఆయనకు అంత మహోన్నతమైన నామము అనుగ్రహించబడి ఉన్నది. అయితే ఇక్కడ అంటున్నాడు చూడండి, వెలుగు నివసించు చోటునకు పోవు మార్గమేది, చీకటి అను దాన్ని ఒలికొట్టేది. దాని సరే 19వ వచనాలు, నీవు వెలుగును కొనుకోవుదువా, దాని గ్రహములు పోవు త్రావా నీ వెలుగువా. వెలుగుకి చీకటికి అద్దెను పెట్టాడట. మనకేమనుకుంటామంటే టయాన్ని బట్టి సాయంకాలం 6 అయింది చీకటి వస్తుంది, తెల్లవారి 5:30 అవుతే వెలుగు వస్తుంది, సూర్యుడు వస్తాడు. అదే మనకు తెలుసు కానీ దేవుడు వాటికి విభజించిన స్థలాలు, వాటి చేసిన కార్యాలు ఎవ్వరికి అవి తెలియపడాయి. ఈ సృష్టి క్రమాన్ని దేవుడు అలాగా నడిపిస్తున్నట్టుగా ఉంది. 21 అంటాడు, అదంతయు నీకు తెలియనని తెలిసినదని నీవు బహు వృద్ధుడవు, నీవు అచ్చటికి పుట్టి అన్నావా. నీవు వృద్ధుడవు, చాలా కాలం జీవితం ఉంది, అప్పటికి నీవు పుట్టి అన్నావా. ఆపత్కాలము కొరకు, యుద్ధము కొరకు, యుద్ధ దినము కొరకు నేను దాచి ఉంచిన వడగండ్లను నిధులను నీవు చూచితివా. మళ్ళా చెప్తున్నాడు,